పాల ఉత్పత్తిని ఒక కంపెనీకి మాంసం ఉత్పత్తిని మరో కంపెనీకి ఇచ్చే హక్కు మీకు ఎవరిచ్చారు జగన్ రెడ్డి గారు మీ అబ్బ జాగీరా రాష్ట్రం ఏమైనా మీకు ఏ అధికారం ఉందని ఈ పంపకాలు చేస్తున్నారంటూ మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభిరామ్ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కొత్త పథకం మళ్ళీ ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఈ ముఖ్యమంత్రి గారికి వారంలో కనీసం ఒకటి రెండు సార్లైనా తన ముఖారవిందాన్ని అన్ని పేపర్లలో వందల కోట్లు తగలేసి ఫుల్ పేజ్ యాడ్ లిపించుకొని ఆయన ముఖాన్ని ఆయనకు చూసుకోకపోతే మరి ఆయనకు రోజు గడవదో ఏంటో కానీ రాష్ట్ర ప్రజలందరూ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పొద్దున్నే లేచి పేపర్ చూడగానే ఏదో హెడ్లైన్స్ చదువుదామని అందరూ కూడా ఆతృతగా ఉంటారు ఆ రోజు వార్తలు ఏంటని చెప్పి కానీ పేపర్ దిగానే వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ అడ్వర్టైజ్మెంట్లు చూడలేక చచ్చిపోతూ ఉన్నారు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా కనిపెట్టేది ఏంటంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది మనం ఏ కార్యక్రమం చేసినా దానిలో ఎలా దోచుకోవాలన్న దాని మీద అసలు విపరీతంగా పాపం ఆలోచిస్తూ ఉంటారు తాడేపల్లి ప్యాలెస్లు కూర్చొని తల బద్దలు కొట్టుకుంటూ ఉంటాడు ఈయన అరే ఇవాళ మనం ఒక 1000 కోట్లు పథకాన్ని అనౌన్స్ చేస్తున్నాం అంటే దీనిలో మన వాటా కింద ఎంత రావాలి మన ఖజానాకి ఎంత చేరాలి అన్నది ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఎంత అవినీతి చేయాలి అన్న అంశం మీద కూడా ఆయన చాలా రకాలైనటువంటి దృష్టి కూడా పెడుతూ ఉంటారు ఇవాళ ఈ జగనన్న జీవన క్రాంతి పథకం కనుక మనం చూసినట్లయితే దీనిలో కూడా ఆయన ఏమీ వెనకడుగు వేయలేదండి ఈ అవినీతి కార్యక్రమాలు చేయటంలో ఎక్కడా కూడా ఎటువంటి మొహమాటాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి సో దీనిలో చాలా తెలివిగా ఈయన గారు చేసినటువంటి పని ఏంటంటే ఇదే అడ్వర్టైజ్మెంట్లో మీరందరూ కనుక గమనిస్తే ఏమని చెప్తా ఉన్నారండి అక్క చెల్లెమ్మలు పెంచిన గొర్రెలు మేకలను అమ్ముకోవడానికి మార్కెటింగ్ సౌకర్యాలు పెంచి తద్వారా మంచి లాభాలు పొందే విధంగా అల్లనా ఫుడ్స్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న జగనన్న ప్రభుత్వం ఇవాళ గొర్రెలు మేకలకు సంబంధించినటువంటి ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మాంసం ఉత్పత్తులు ఏవైతే మనం వీటి ద్వారా వస్తున్నాయో వాటన్నిటినీ కూడా అల్లనా గ్రూప్కి ఈయన గారు దారదత్తం చేస్తూ ఉన్నాడు ఈయనకి ఎవరిచ్చారండి అసలు అధికారం పాలమో ఒక కంపెనీకి మాంసం ఉత్పత్తులను ఇంకో కంపెనీకి ఎక్కడిది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారు ఇటువంటి అధికారం జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా జాగీరా రాష్ట్రం ఎవడికి పడితే ఆడికి కట్టబెట్టడానికి ఈయన ఇష్టానుసారం ఇది మీరు తీసుకోండి ఈ వస్తువు మీరు తీసుకోండి ఈ వస్తువు ఇంకొకరు ఇది మీరు తీసుకోండి అని పంపకాలు చేయడానికి ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా జాగీరా అని అడుగుతా ఉన్నా నేను వాట్ రైట్ యు హ్యావ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ మీకు ఏ అధికారం ఉంది కంపెనీలకు కట్టబెట్టడానికి అదేమంటే గొప్పగా పారదర్శకత వీళ్ళ ప్రభుత్వానికి అంటండి చాలా పారదర్శకత ఉందంట చాలా ట్రాన్స్పరెన్సీ ఉందంట ఏది చేసినా పారదర్శకంగా చేస్తారంట రివర్స్ టెండరింగ్ అంట డబ్బులు ఆదా చేస్తారంట ఏ ఇక్కడ ఏది పారదర్శకత అల్లన్న గ్రూప్కి ఇవ్వాలని ఎవడు చెప్పాడు సార్ మీకు ఏ వేరే అల్లన్న కాకపోతే ఇంకో పుల్లన్న కంపెనీ ఉంటుందండి వీళ్ళకంటే ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు ఇచ్చే కంపెనీలు ఇంకా ఈ భూప్రపంచంలో ఏమీ లేవా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరైతే గంట గుర్తు కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జననాడి న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జననాడి న్యూస్ పొలిటికల్ న్యూస్ ఎనీ న్యూస్ జెన్యూన్ న్యూస్ కోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఆల్ ది బెస్ట్ జననాడి టీమ్ ఆల్ ది బెస్ట్ జననాడి న్యూస్